ప్రముఖ పెద్దలందరూ విజ్ఞప్తి చేశారంటే భారతరత్న అవార్డు అంబేద్కర్ మహానుభావుడు చనిపోయిన తర్వాత కూడా ప్రకటించారండి. భారతరత్న చాలామందికి చనిపోయిన తర్వాత మరణించినట్టే తెలుగు సినిమా ఇండస్ట్రీ మన గురువు గారికి దాసనాడారికి పెద్దలందరూ కలిసి ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఫిల్మ్ ఛాంబర్ ఫిల్మ్ కన్స్ తరఫున దయించి రికమెండ్ చేసి దాదాసాహెబ్ పాల్కే అవార్డుని దయించి ఇప్పించండి సార్. నిజంగా మన జన్మధాన్యం వద్దండి, లేకపోతే పరమ దుర్మార్గం, పరమ దుర్మార్గం. లేకపోతే ఈవేళ ఈ అవార్డును కూడా కోరుకోవాల్సి వస్తుంది, అవార్డు కూడా లాబింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ది ఫేట్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ లైక్ దిస్. ఐఎమ్ సారీ, బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా పద్మభూషణం నాట్ ఫ్రమ్ తెలుగు, ఫ్రమ్ తమిళ్. నమస్కారం అయ్యా, పెద్ద నమస్కారం పెడుతున్నా. కాస్త రికమెండ్ చేసి దాదాసాహెబ్ పాలకే కావాడు ఏమండి, అరే విద్యాబాలకి పద్మశ్రీ ఒక సినిమా తెచ్చిపాడు తెప్పారు. సావిత్రి గారు అటు మహానటిని మనం ప్రపంచంలో చూసామండి, యశ్వి రంగారావు గారు మహానటిని మనం ప్రపంచంలో చూసామండి, వాళ్ళు పద్మశ్రీ లేవు. అరే ఎంత దుర్మార్గం అండి, ఎంత దుర్మార్గం అండి ఇది. అందుకని ఈ భారతరత్న అవార్డు ఎలాగ తెచ్చారు మరణించిన తర్వాత, దాదాసాహెబ్ పాల్కే అవార్డుని మా గురుగారికి ప్రకటించేటట్టు చేయవలసిందిగా అయ్యా మీరు పెద్దలు మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ ఫైట్ చేయండి భాయ్ సాబ్, లేకపోతే వెళదాం దీని ఏమో ఢిల్లీ వెళదాం, సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఫైట్ రావాల్సిందే. ఎవడపు సొమ్ము ఇది, అరే ఎవడపు సొమ్ము భాయ్, అరే దర్ క్యాప్చరింగ్ ద పవర్ ద నేమ్ ద ఫేమ్ అండ్ వాట్స్ దట్ ఎవ్రీథింగ్. ఏ ఇండియా అంటే నార్త్ ఇండియానా, ఎవడపు సొమ్ము ఇది. ఇండియా అంటే మొత్తం సమస్తం మనకి ఇవ్వాలి, మన వాటా మనకి రావాలి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇండియా నార్త్ ఇండియా నుంచి కాదు, సౌత్ ఇండియా కూడా వెళ్ళాలి, వెళ్ళాలి. మన హక్కులు మనం సాధించాలి. ఆ దశలో పెద్దలందరూ దయచి ఫైట్ చేసి ఆ అవార్డు న్యాయపరంగా ఇచ్చే వాళ్ళకి ఇచ్చిన చేసేదిగా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. దండమండి ప్లీజ్. ఈ సభ, హలో, ఈ సభ చివరిలో ఇప్పుడు నారాయణమూర్తి గారు చెప్పిన తీర్మానాన్ని మనం చేసి పంపించబోతున్నామండి. ఉంది అది అంశాల్లో ఒకటి.